తెలంగాణలోని డ్వాక్రా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబరందించింది. డ్వాక్రా సంఘాల మహిళలకు వడ్డీలేని రుణాలను మళ్లీ ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. రెండుసార్లు అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం డ్వాక్రా రుణాలను ఇవ్వలేదని ఆరోపించారు. మహిళలందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్ములుగా చూస్తోందని తెలిపారు. భద్రాచలంలో ఐటీడీఏ పాలక మండలి సమావేశంలో మంత్రులతో కలిసి భట్టి పాల్గొన్నారు. గత ప్రభుత్వం ఐటీడీఏలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. ఐటీడీఏలు పూర్వ వైభవాన్ని సాధించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ హాస్టల్ వర్కర్లు ఏఎన్ఎంలకు గత 18 నెలలుగా వేతనాలు అందడం లేదన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇది పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆన్లైన్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యులు రోగుల రిపోర్ట్లను పరిశీలించి సలహాలు సూచనలు ఇస్తారని వివరించారు. పోడు సాగుదారులకు రక్షణగా గత కాంగ్రెస్ ప్రభుత్వమే అటవీ హక్కుల చట్టం తెచ్చిందని గుర్తు చేశారు. పోడు సాగు చేసే గిరిజనులను ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు స్పష్టం చేశామని తెలిపారు. పోడు భూముల సమస్యలకు పరిష్కరించే దిశగా చర్యలు చేపడతామన్నారు భట్టి.